నమస్కారం. వైబ్రెంట్ భర్తీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మరి అటువంటి ధర్మానికి సంబంధించిన సందేహాలు చాలానే వస్తుంటాయి. మన నిత్య జీవితంలో చేసే ఉపచర్యలు కానీ ఏవైనా కానీ ఇది ఎలా చేయాలి, ఈ పూజ ఎలా నిర్వహించాలి, ఇటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మిక వేత్త, అలాగే లలిత ఉపాసకులు అయినటువంటి ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు. వారిని అడిగి మరిన్ని సందేహాలకి పరిష్కారం వెతుకుదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. లక్ష్మి గారు, నార్మల్గా అందరికీ రోజు ఏదో ఒక సందేహం వస్తూ ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో కూడా. సో అటువంటివి ఎలా నివృత్తి చేసుకోవాలి, అండ్ మొదటిగా అందులో స్త్రీలు ఉపవాసం చేయొచ్చా? అనేక సందర్భాల్లో ఉపవాసం చేయాల్సి వస్తుంది. ఏకాదశి కానివ్వండి, ఏదైనా పండగల సమయంలో, మహాశివరాత్రి సమయంలో, ఇటువంటి సమయాల్లో ఉపవాసం చేస్తూ ఉంటారు. మరి స్త్రీలు ఉపవాసం చేయొచ్చు అంటారా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనకి అంటే పాతకాలంలో కానీ అప్పటి నుంచి చూసుకుంటే స్త్రీలకు ప్రత్యేకంగా ఉపవాసం అని ఏం చెప్పలేదు. అయితే ఇప్పుడున్న రోజుల్లో, అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం కొత్త కొత్తగా పూజలు తెలియడం, వ్రతాలు తెలియడం, వీటితో పాటు ఏమవుతుందంటే ఈ ఉపవాసం అనేది కూడా బాగా అందరికీ కూడా తెలిసి ఎక్కువగా అందరూ చేస్తున్నారు. అంటే ఇది చేస్తే మంచిది, ఎందుకంటే ఉపవాసం ఎందుకు చేస్తాం, ఏదైనా కోరిక అంతే కదా, ఏదైనా కోరిక మనసులో ఉండడం ద్వారా, అవి పూజలు చేసుకోవడం ద్వారా మనం ఈ పూజలు చేస్తాం కాబట్టి నియమాలతో ఉండాలి, ఈ సమయంలో భోజనం చేయాలి అని చెప్పి మనకు ఒక ఆ వ్రతానికి కానీ ఆ పూజకి కానీ సంబంధించింది ఉంటుంది కాబట్టి మనం ఉపవాసం చేయడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఎప్పటి నుంచో స్టాండర్డ్గా ఉండేవి ఏకాదశి ఉపవాసాలు. ఇందాక మీరు చెప్పినట్టు మనకి నెలకి 2 సార్లు వచ్చే ఏకాదశి ఉపవాసాలు, లేదా సంకష్టహర చతుర్థులు, లేకపోతే మనం ఇంట్లో చేసుకునే కొన్ని ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. అంటే మన ఇంటి సాంప్రదాయానికి సంబంధించిన పూజలు, ఆ పూజలు చేసుకునేటప్పుడు కూడా మనం వ్రతం అని సంకల్పం చేసుకున్నప్పుడు దీక్షగా భోజనం చేయకుండా ఉంటాం, అంటే ఉపవాసం ఉంటాం. ఆ పూజ అయిన తదనంతరం భగవంతుడికి మహానైవేద్యం పెట్టి ఆ మహానైవేద్యాన్ని ప్రసాదంగా భావించి వాటిని స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే ఏమవుతుంది అసలు ఈ ఉపవాసాలు అవన్నీ దేనికి అని కానీ చూసుకుంటే మనకి ధర్మ అర్ధ కామ మోక్షాలు అంతే కదా, ఈ పురుషార్థాలు, వీటిని మనం వేటిలోంచి కామ్య ఏతే ధర్మము అలాగే మోక్షము ఈ రెండింటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఉపవాసంలో. అర్ధకామ్యాలకు కాకుండా ధర్మము మోక్షానికి ఈ ఉపవాసాలు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ధర్మము అంటే మనం ఏం చేయాలి, ధర్మం అంటే ఏమిటి, మనం ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు, అవును, అది తెలిస్తే చెయ్యకూడని పని అధర్మం అవుతుంది, చేయాల్సిన పని ధర్మం అవుతుంది అంతే కదా. అవును. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనం ధర్మాన్ని పాటిస్తామో ఆ ధర్మం మనని కాపాడుతుంది. ఇక్కడికి తీసుకెళ్తుంది ఆ ధర్మం అంటే మోక్ష మార్గానికి తీసుకెళ్తుంది. ఓకే. మనకి ఒకరికి హింసించకూడదు, ఒకరిని బాధ పెట్టకూడదు, ఒకరి రూపాయి మనం కొట్టి తీసుకోకూడదు, ఇలా కొన్ని మనకి చెప్పినవి ఉన్నాయి. అంటే ఇతరుని హింసించకుండా ఇతరుని మాటల ద్వారా కొట్టడం అనే కాదు, మాటల ద్వారా కూడా హింసించడం ఉంటుంది. సో ఇలాంటి మనం చేయకూడని పనులు నిత్య జీవితంలో చాలా చేస్తూనే ఉంటాం. అలాంటి వాటికి కొద్దిగా బ్రేకప్ ఏమిటి అంటే ఈ ఉపవాసాలు, దీక్షలు. ఓకే. ఎందుకు అంటే ఉపవాసం అనేటప్పటికి చాలా పవిత్రంగా భావిస్తాం. అవును. ఆ రోజు మామూలుగా ఎవరైనా సరే, అంటే ఈ మామూలు మాంసాహారం తినేవాళ్ళు కానీ తినని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈరోజు మేము ఉపవాసం ఉన్నామని పవిత్ర భావంతో ఉంటారు. ఆ రోజు అబద్ధాలు ఎప్పుడూ నిత్యం ఏదైనా చిన్న చిన్నవి చేసినా కూడా ఆ రోజు అబద్ధాలు ఏమైనా ఉన్నా కూడా అసత్యం పనికి కాల్సి వచ్చినా కూడా చెప్పకుండా ఉండడం, ఆ రోజంతా కూడా ధర్మబద్ధంగా ఉండడానికి ప్రయత్నించడం, నిరంతరం భగవంతుడికి దగ్గరగా ఉండే నామదీక్ష కానీ నామస్మరణ కానీ చేస్తూ ఉండడం, దీనివల్ల ఏమవుతుంది, మనిషి అధర్మ మార్గానికి వెళ్ళడు, ఓకే, ధర్మ మార్గాన్ని ఉంటాడు. ఎప్పుడైతే ధర్మ మార్గాన్ని వెళ్తాడో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మోక్షానికి, అంటే ఇలా ఉంటే మోక్షం వచ్చేస్తుందా అంటే ఇలా చేయగా అలవాటు అయిపోతూ ఉంటుంది. అంటే ఇంకా ఇతర ఏది చెడుగా ఆలోచించడం కానీ, చెడుగా వినడం కానీ, చెడుగా మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమీ చేయడు కదా. ఎప్పుడైతే ఇలాంటివి ఉండవో అతను మోక్షానికి అతను ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నవాడు అవుతాడు. అయితే మరి స్త్రీలు చేయవచ్చా అంటే
ఇక్కడ మన స్త్రీల విషయంలో ఏం చెప్పారు అంటే స్త్రీకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అవును, ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే సమయం వరకు ఇంట్లో అత్తగారు, మామగారు, మొగుడు, పిల్లలు, ఇంటికి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు మర్యాదలు చేసుకోవాలి. ఎందుకంటే స్త్రీ తేగా ముఖ్య పాత్ర. ఇంటికి ఎవరొచ్చినా కూడా, అతిథి ఇంటికి వచ్చినా కూడా స్త్రీయే వండి పెట్టాలి. అవును, అటువంటి స్త్రీ ఉపవాసం ఉందనుకో ఏమవుతుంది, శరీరం కృశిస్తుంది, నీరసం వస్తుంది. నీరసం వస్తే ఏమవుతుంది, తను ఏమీ ఇంట్లో పనులు చేయలేదు. కాబట్టి ఏం చెప్పారు, స్త్రీకి ఉపవాసము అనేటప్పటికి భర్తకి ఏదే భర్తకి చేసే పని ఏదైతే ఉందో అదే ఉపవాసం కింద చెప్పారు. అంటే ఓకే, ప్రత్యేకంగా పూజలు పునస్కారాల కింద చెప్పలేదు. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏంటంటే స్త్రీలకి ఇప్పుడు మేమెందుకు చేయకూడదు, మేమెందుకు చెందకూడదు అని ఒక ఉంది. ఏ మేము ఎప్పుడు ఒంటింటి గుందేళ్ళ మొగుడికి చేస్తూ ఉండాలా, మేము పుణ్యం సంపాదించుకోకూడదా అని. నిజానికి ఏంటంటే మగవాడు ఉపవాసం ఉంటే, మగవాడు ఏదైనా దానం చేసినా, ఒక ధర్మం చేసినా, ఏ పుణ్యకార్యం చేసినా కూడా అందులో భార్యకి 50% వెళ్ళిపోతుంది. ఓకే, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆయన చేసిన పాపం భార్యకి రాదు, పుణ్యం మాత్రమే వస్తుంది. అదే భార్యకి, భార్య చేసిన పుణ్యం భర్తకి వెళ్తుంది, కానీ భార్య చేసిన పాపం మాత్రం భర్తకి వెళ్తుంది. ఓకే, అందుగురించే ఒక వివాహమైన స్త్రీ యొక్క పుణ్యం ఖాతా కానీ లెక్క వేస్తే అట భర్త కన్నా భార్య దాంట్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తన చేసిన పూజా పునస్కారం దానికి సంబంధించింది తన దగ్గరే ఉంటుంది, దానికి అడిషనల్గా ఇక్కడ భర్త చేసింది కూడా యాడ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ అందుగురించి ఏం చెప్తారు అంటే ఇంట్లో పిల్లల్ని, పెద్దవారిని, భర్తని చూసుకుంటే అదే ఉపవాసం. మరి చేయకూడదా అండి, మరి చెయ్యాలి కదా, మాకు ఇంట్లో ఇప్పుడు మంగళవారాలు నోవులు ఉంటాయి, శ్రావణ శుక్రవారాలు ఉంటాయి, ప్రత్యేకంగా చేసుకుని అనంత పద్మనాభ స్వామి ఇప్పుడు ఇలా వచ్చేవన్నీ ఉంటాయి. కొంతమంది కొంతమంది దీక్ష తీసుకునే వాళ్ళు ఉంటారు, మరి ఉపవాసాలు ఉండాలి, దసరాలు వస్తాయి, మహానైవేద్యాలు అయ్యే వరకు తిన్నానికి ఉండదు, మరి ఇలాంటప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏది వ్రతం చేసినా, ఎటువంటిది సంకల్పించుకున్నా కూడా వివాహమైన స్త్రీ భర్త యొక్క అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఈ నోములు ఉపవాసాలు చేయాలి. అలా భర్త అనుమతి తీసుకోకుండా చేసినవేవి కూడా ఫలితాన్ని ఇవ్వవు. ఇది ఎంత ఇప్పుడు ఆధునికంగా పోరాటాలు చేసినా కూడా మనకి శాస్త్రం చెప్తున్నది, మనకి వేదం చెప్తున్నది ఏమిటంటే స్త్రీకి ప్రత్యేకంగా ఉపవాసం లేదు. అలాగే పెళ్లి కాని స్త్రీలకు కూడా ఉపవాసాలు లేవు. ఓకే, చాలామంది ఉపవాసాలు ఉపవాసాలు ఉంటూ ఉంటారు చిన్నపిల్లలు. అదే ముఖ్యంగా ఇప్పుడు ఇందాక మొదట్లో మీరు చెప్పినట్టుగా శివరాత్రి ఇలాంటప్పుడు అందరూ ఉంటారు, సాధ్యమైనంత వరకు ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా ఉంటారు అక్కడ. అవును, కానీ ఏంటంటే ఇక్కడ వివాహం కాని స్త్రీలు చేయాలి అంటే, ఆడపిల్లలు చేయాలంటే తల్లిదండ్రుల యొక్క అనుమతి ఉండాలి. ఓకే, వివాహమైన స్త్రీ చేయాలంటే తల్లిదండ్రులు భర్త యొక్క అనుమతి కావాలి. అలాగే పూర్వసువాసినులు ఉంటారు, అంటే భర్త కాలం చేసిన వాళ్ళు. ఓకే, వాళ్ళకి సహజంగానే భర్త కాలం చేసిన తర్వాత ఒంటిపూట భోజనం, అంటే ఇంకా రాత్రిపూట వాళ్ళు భోజనం చెయ్యరు, ఒంటిపూట భోజనంతోనే. ఎందుకంటే ఇంకా దాని తర్వాత నుంచి వాళ్ళు ధర్మ యొక్క భగవంతుడిని యొక్క చేరడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళంతట వాళ్ళు శరీరాన్ని కృశింప చేసుకోవడానికి, అంటే ఎటువంటి కోరికలు కూడా లేకుండా ఉండడానికి వాళ్ళు చేసే నియమాలు. అందుకనే చూడండి, కాస్త ఉప్పు కారం ఇవన్నీ కూడా కొంత వయసు వచ్చేటప్పుడు సాత్వికంగా వచ్చేస్తుంది, తగ్గిస్తుంటారు. ఎందుకంటే ఉప్పు కారాలు అవి కొంచెం ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క రజోగుణాలు తమో గుణాలు పెరుగుతాయి, సాత్విక గుణం అనేది ఉండదు. కాబట్టి అందుగురించి ఈ పూర్వ సువాసినులు మామూలుగా అయితే వాళ్ళకి ఉపవాసాలు అవన్నీ కూడా వాళ్ళ పెద్ద అనుమతి ఏముంది ఇంకా వాళ్ళకి, వాళ్ళకి అనుమతి అక్కర్లేదు. అలాగే భార్య గతించిన వాళ్ళు కూడా మామూలుగా ఉపవాసాలు, ఏకాదశి ఉపవాసాలు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. మొత్తం మీద స్త్రీల విషయంలోకి వస్తే మాత్రం వివాహమైన వాళ్ళు మాత్రం తన యొక్క ఆరోగ్య పరిస్థితులు, ఇంటి పరిస్థితులు చూసుకుని భర్త యొక్క అనుమతి తీసుకుని మాత్రం ఈ యొక్క వ్రతాలు ఉపవాసాలు అనేవి చేసుకోవాలమ్మా. ఓకే.